సర్వేలో సానుకూలతలు, గ్రౌండ్ లో పాజిటివ్ వైబ్స్. ఫైనల్ గా పిఠాపురంలో అమితుమికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. అధినేత ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అట్ ది సేమ్ టైం టీడీపీలో మాత్రం అసమ్మతి అగ్గిరాజేసింది. ఈ ఆగ్రహ జ్వాల ఎటువైపు టర్న్ అవుతుందో అన్న ఆందోళన కూటమిని కలవరపెట్టేస్తోంది. పొత్తులో భాగంగా వరుసగా స్థానాల్ని ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చేశారు. మంగళగిరిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. పవన్ ప్రకటనను జనసేన శ్రేణులు చప్పట్లతో స్వాగతించారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మాత్రమే ఉందని, ఎంపీగా పోటీపై పెద్దల సూచనల్ని తీసుకుంటానన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. పిఠాపురంలోనే పవన్ ఎందుకు పోటీ అన్న దానిపై చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్ లో 90,000 పైగా కాపు ఓట్లు ఉన్నాయి. ఈ ఈక్వేషన్ లో బంపర్ విక్టరీ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఊపునిచ్చింది స్థానం, అదే జోరు ఈసారి కూడా కొనసాగుతుందని జనసేన లెక్కలేసుకుంటోంది. వారాహి యాత్రకు అనూహ్య స్పందన రావడం పోటీకి మరో కారణంగా కనిపిస్తుంటే, సొంతంగా చేయించుకున్న సర్వేలన్నీ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చాయట. వీటన్నింటితో పాటు కాపు నేతల సవాళ్లకు సమాధానంగా ఇక్కడ పోటీ చేసి గెలవాలని పవన్ డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది. పవన్ ప్రకటనతో జనసేన శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతోన్న వేళ టీడీపీలో ఆగ్రహ జ్వాల భగ్గుమంది. ఎస్వేఎస్ఎన్ వర్మ అనుచరులు టీడీపీ ఫ్లెక్సీలు జెండాల్ని తగులుబెట్టి నిరసన వ్యక్తం చేశారు. టికెట్ వర్మకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పవన్ ప్రకటనపై స్పందించిన వర్మ గత 20 ఏళ్లుగా తాను టీడీపీతో ఉన్నానని గుర్తు చేసి వెళ్లిపోయారు. మరి పిఠాపురంలో అసమ్మతి సెగకు అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుంది, వర్మను ఎలా దారికి తెచ్చుకుంటుంది, ఎలాంటి హామీతో ఆయన శాంతింపజేస్తుంది అన్నది చూడాలి.